Hi friends, Priya's Hats Channel की स्वागतम. ఈరోజ్ వీడియోలో పొడిబారి జీవం లేని జుట్టుని మళ్ళీ తిరిగి స్మూత్ గా సిల్కీగా షైనీగా తయారు చేసుకోవడానికి ఒక సింపుల్ హెయిర్ మాస్క్ ని తెలుసుకుందాం. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు, కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అదే విధంగా పేస్ట్ చేసేటప్పుడు కావాలి అనుకుంటే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. మామూలు నీటిని యాడ్ చేయకూడదు, కొబ్బరి నీళ్ళని కాని లేదా పాలని కాని మనం పేస్ట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి ముక్కల్ని పేస్ట్ చేసిన తర్వాత దాని నుండి కొబ్బరి పాలని మనం తీసుకోవాలి. కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత దానికి అర చెక్క నిమ్మకాయ రసాన్ని కలపాలి. ఈ విధంగా నిమ్మకాయని కలిపిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిజ్ లో దీన్ని ఉంచాలి. ఒక గంట తర్వాత కొబ్బరి పాలనేవి గట్టిగా అవుతాయి. ఆ పైన ఉండే క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం విడిగా తీసుకోవాలి. సెపరేట్ గా తీసిన ఈ కొబ్బరి క్రీమ్ కి ఒక స్పూన్ అలోవెరా జెల్ మరియు ఏదైనా హెయిర్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు జుట్టుని సాఫ్ట్ గా చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని కూడా అరికడతాయి. అలోవెరా జెల్ మన జుట్టుని సాఫ్ట్ గా మార్చడంతో పాటు తల్లో ఏమైనా చుండ్రు కానీ ఇట్లాంటివి ఉంటే వాటిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడతీసి హెయిర్ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి. కుదుళ్ళ నుంచి చివరి వరకు ఈ హెయిర్ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ని వారంలో ఒకసారి అప్లై చేసుకోవచ్చు. మొదటిసారి అప్లై చేసి వాడిన తర్వాతనే మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక షవర్ క్యాప్ తో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్ తో కానీ జుట్టుని కవర్ చేసి ఒక గంట పాటు ఉంచి ఆ తర్వాత మామూలుగా తల స్నానం చేసేయొచ్చు. జుట్టుకి మనం ఎలాంటి కఠినమైన లేదా జుట్టుకి హాని కలిగించే ప్రోడక్ట్స్ అనే వాటిని వాడకూడదు. డ్రై హెయిర్ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా డ్రై హెయిర్ కోసం ఏదైతే షాంపూ ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా గనక డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి.